జై శ్రీ మన్నారాయణ. సుదర్శన వాడే పరిపూర్ణ వస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రశ్న, కిటికీకి ఆనుకుని పూజా మందిరం ఏర్పాటు చేయడం అంటే ఏమిటంటే, ఇప్పుడు కిటికీలనే కొన్ని ఏర్పాటు చేసుకుంటాం, తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ ఇట్లాంటివన్నీ కూడా. ఆ యొక్క భాగాల్లో ఉండేటువంటి కిటికీలు కావచ్చు, అసలు ఇతరత్ర భాగాల్లో ఏ కిటికీ అయినా కానీ ఉన్నది అంటే, కిటికీలకు అడ్డంగా మనం ఏ వస్తువులు కూడా పెట్టకూడదు. అసలు కిటికీ ఉంది అని, ఎందుకంటే శాస్త్రపరంగా మంచిది, సైంటిఫిక్ కూడా గాలి వెతులు చక్కగా రావాలి. దాన్ని మనం అది రాకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఒక ఇమేజ్ చూద్దాము. ఆ ఇమేజ్ లో చూడండి, ఒక పెద్ద కిటికీ ఉంది, చక్కగా 4 ఫీట్ కిటికీ ఉంది. దాన్ని సగానికి క్లోజ్ చేసే విధంగా ఒక అలమారు లాగా కట్టేసి పూజా మందిరం కట్టుకుంటారు. ఇది చాలా మంది ఇలాగా చూస్తుంటారు. ఇటీవల కాలంలో ఇది మనకు ఇటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చూడటం జరిగింది. అంటే పెట్టమన్నారండి, ఈశాన్యం పెట్టమన్నారు, వేసుకొని వేసి పెట్టమన్నారంటే అసలు ఈశాన్యం పెడుతున్నాం కరెక్టే, కానీ కిటికీలు మూసేసుకుంటూ ఎట్లా పెడతాం? అంటే వచ్చేటువంటి వెతుకు మనం ఆపుతా ఉన్నాం గృహంలోకి. అంటే తద్వారా మన ఇబ్బంది మనమే కొన్ని తెచ్చుకుంటున్నాం అనమాట. కాబట్టి కిటికీని మూసే విధంగా ఉండకూడదు. కిటికీ మూయకుండా శాస్త్రపరంగా మళ్ళీ బలంగా వచ్చేట్టుగా కొన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిది. కానీ మనం ఏర్పాటు చేసుకున్న మన ఇంటి కిటికీని మనమే మూతేసుకోవడం వల్ల మనకు అన్ఎక్స్పెక్టెడ్ గా ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది చేయడం అనేది కరెక్ట్ అనేది కాదు.